హైకోర్టు లో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఎస్సీలకు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలపై అభ్యంతరాలు తెలిపింది. ఎలాంటి భవనాలు నిర్మించవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. తూర్పుగోదావరి జిల్లా పల్లంకురులో ఎస్సీలకు ఇచ్చిన భూముల్లో ప్రభుత్వ భవనాలు నిర్మించింది. అసైన్డ్ భూముల్లో ప్రభుత్వ నిర్మాణాలపై అభ్యంతరాలు తెలుపుతూ గడ్డం చంద్రశేఖర్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ నిర్మాణాలు చట్టవిరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదించారు. శ్రవణ్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని ప్రతిపాదులని ఆదేశించింది. ఏపీ హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఎస్సీలకు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలపై అభ్యంతరాలు తెలిపింది. ఎలాంటి భవనాలు నిర్మించవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా పల్లంకురులో ఎస్సీలకు ఇచ్చిన భూముల్లో ప్రభుత్వం భవనాలు నిర్మించింది. అసైన్డ్ భూముల్లో ప్రభుత్వ నిర్మాణాలపై అభ్యంతరాలు తెలుపుతూ గడ్డం చంద్రశేఖర్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ నిర్మాణాలు చట్టవిరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదించారు. శ్రవణ్ కుమార్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులని ఆదేశించింది. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 2వ రోజు పర్యటన కొనసాగుతోంది. దేవీపట్నం మండలం ముసిరిగుంట గ్రామ నిర్వాసితులని లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా నిర్వాసితులు లోకేష్తో తమ ఆవేదన చెప్పుకున్నారు. సీఎం జగన్ మమ్మల్ని నిండా ముంచారని గ్రామస్తులు వాపోయారు. వృద్ధులకే ఇళ్లు కేటాయించని వైసీపీ ప్రభుత్వం 18 ఏళ్ల ప్యాకేజీ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సొంత ఊర్లు వదులుకొని కనీస విద్యుత్ కనెక్షన్ లేని చోటికి వచ్చి అనేక ఇబ్బందులు పడుతున్నామని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మనం చూసుకున్నాం హడావుడిగా గేట్లు పెట్టారు. 41.15 కౌంటర్లో గేట్లు పెడితే ఈరోజు అన్ని గ్రామాలు మునిగే పరిస్థితి. ఊరూరు ఖాళీ చేపిస్తున్నారు. ప్రజలు ఇవ్వకపోతే ఏకంగా జేసీబీ పంపించి భవనాల్ని కూల్చేస్తున్నారు. హౌస్ ప్రతి అడ్డంగా కొంతమంది పోలీస్ అధికారులు పెట్టి బెదిరించి ఈరోజు కాలనీలు ఖాళీ చేయించే పరిస్థితి. నీకు దమ్ము ధైర్యం ఉంటే ముందల నిర్వాసితులు ఆదిగుండ రాత్రి పోలవరం పూర్తి చేయాలని నేను సవాలు ఇస్తున్నా. మీరందరూ ఆలోచించండి. ఆనాడు శాసనసభలో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాగ్దానాలు చేశారు. 20 మే నాటికి జూన్ 20 నాటికి 100% మందికి ఇళ్ళు కట్టిన తర్వాతనే గేట్లు పెడతారని హామీ ఇచ్చారు. కట్టాడా ఒక ఇల్లన్నా? మనం కట్టించిన కనీసం నీటి కనెక్షన్ ఇచ్చినాడా? రేళ్లు కట్టాడా? ఇప్పుడు మాయ మాటలు చెప్తాడు. మన తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో అఖిల పక్ష నాయకులందరూ కలిస్తే ఢిల్లీ కలిస్తే హడావిడిగా జియో విడుదల చేశారు. ఒక ప్రభుత్వం గవర్నమెంట్ ఆర్డర్ ఎలా ఉండాలా? డబ్బులు ఉన్నాయా లేవో చూసుకోవాలా, దాని తర్వాత విడుదల చేయాలా. వాస్తవంగా మీ త్యాగాల వల్లనే ఈరోజు